సేంద్రీయ వ్యర్థాలపై గాలి ప్రసరింపజేసి వాటిని విడగొట్టడం ద్వారా మంచి ఎరువుగా మార్చే ప్రక్రియను కుప్ప పద్ధతి కంపోస్టింగ్ అంటారు. కంపోస్టింగ్కు తగిన దీర్ఘచతురస్రాకార ప్రదేశాన్ని శుభ్రం చేసి సిద్ధం చేయాలి. అడుగున 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు చెట్ల కొమ్మలు లేదా ఏదైనా గట్టి పదార్థాన్ని పరవాలి. దీనివల్ల కంపోస్టింగ్ అడుగున గాలి ప్రసరించడానికి వీలుంటుంది. దానిమీద తాజాగా తెంపుకొచ్చిన ఆకులు పరవాలి. ఆకులు సత్వరం కుళ్ళిపోవడం కోసం వాటిలో గట్టి కొమ్మలు లేకుండా చూడాలి. ఈ ఆకుల దొంతర 15 సెంటీమీటర్ల మందం ఉండాలి. ఈ పదార్థం అంతా తడిసే విధంగా దీనిపై ఆవు పేడ ద్రావణం చిలకరించాలి. తడితడి ఆకుల పొర మీద ఎండిన దిబ్బ ఎరువు లేదా ఆకులను పరవాలి. ఇది 15 సెంటీమీటర్ల మందం ఉండాలి. దానిమీద ఆవు పేడ ద్రావణం చిలకరించాలి. దానిమీద మందంగా ఆవు పేడ పొర ఏర్పరచాలి. దానిమీద ఆవు పేడ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ కుప్పలో రెండు వైపుల్లో సరిహద్దుకు 30 అంగుళాల లోపల 2 కర్రలు జొప్పించాలి. కుప్ప లోపల కంపోస్టింగ్ ఏ మేరకు జరిగిందో చూడడానికి తర్వాత తర్వాత ఈ కర్రలు ఉపయోగపడతాయి. ఇదే విధంగా ఒక దానిమీద మరో పదార్థం పొరవేస్తూ కుప్ప 4 అడుగుల ఎత్తున తయారయ్యే వరకు చేయాలి. ప్రతి పదార్థం పొర కనీసం 15 సెంటీమీటర్లుండేట్లు చూసుకోవాలి. కుప్ప మొత్తాన్ని గోనె సంచులతో కప్పాలి. గోనె సంచులు కుప్పలోపలే తేమ నిలిచేలా చూస్తాయి. కుప్ప మీద 2-3 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి. సుమారు 5 రోజుల్లో కుప్ప ఉష్ణోగ్రత 50 నుండి 60 సెంటీగ్రేడ్లకు చేరుతుంది. కంపోస్టింగ్ జరుగుతుందనడానికి ఈ ఉష్ణోగ్రత మంచి సూచిక. కుప్పకు రెండు వైపులా కుచ్చి ఉన్న కర్రలతో కంపోస్టింగ్ ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కర్రలను అటు ఇటు కదిలించడం వల్ల ఏర్పడే ఖాళీలలో చూస్తే కుప్పలో ఉష్ణోగ్రత కూడా అర్థమవుతుంది. కుప్పను 30 రోజులకొకసారి తిరగవేయాలి. 60 రోజులకు కంపోస్ట్ తయారవుతుంది. పదార్థమంతా వదులు వదులుగా పొడిలా తయారవుతుంది. పొడి ముదురు గోధుమ రంగులో గుండ్రని కణాలుగా బరువు తక్కువగా ఉంటుంది.